ఈరోజు అతిథుల పరిచయం. శ్రీ తిలక్ గారు సీనియర్ జర్నలిస్టు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ దూపుడి ప్రభాకర్రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సోషల్ జస్టిస్ సలహాదారు. శ్రీ పూడి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. రోజువారీగా ఒక వీడియోని ప్రదర్శిస్తున్నాం. ఇవాళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని అబద్ధాలు చెబుతున్నారని చేస్తూ వ్యాఖ్యలు చేయటమే కాకుండా వైసీపీ వాళ్ళ కోసమని 200-500 నోట్లు కూడా రద్దు చేయకపోతే చాలా ప్రమాదం, డిజిటల్ కరెన్సీ రావాలని చాలా వింత వింతగా మాట్లాడుతున్నారు. అసలు ఆయన అబద్ధాలు ఆడరట, జగన్ గారు అబద్ధాలు ఆడతారట. ఇంకా చాలా చాలా విషయాలు డ్రగ్స్ మీద కానీ వాటి మీద చాలా చెప్పారు ఆయన. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు గతంలో డిమానిటైజేషన్ మీద 500-1000 రూపాయల నోట్లు రద్దు చేసిన తర్వాత కొంతకాలానికి చంద్రబాబు గారు మోడీ గారిని ఎలా తిట్టారో చూద్దాం. అలాగే బాలకృష్ణ గారి ఆణిముత్యాలు మోడీ గారిని ఉద్దేశించి ఎంత నీచంగా మాట్లాడింది కూడా ఒకసారి చూద్దాం. ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు, నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా 1 రూపాయి లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జిఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? డిమానిటైజేషన్, జిఎస్టీ వంటి సంస్కరణతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తి. రైట్, ప్రధానమంత్రిని బాలకృష్ణ గారు అంత నీచంగా దూషించినా పాపం బీజేపీ వాళ్ళు బాధపడుతున్నట్టు లేరు. ప్రధాని గారు కూడా చాలా ఆయన ఇబ్బందిగానే కూర్చున్నాడు, కానీ మాబోటి వాళ్ళు అయితే ఖచ్చితంగా బాధపడ్డాం. ప్రధాని గారిని టెర్రరిస్ట్ అన్నా లేకపోతే బాలకృష్ణ గారు ఇంత నీచంగా మాట్లాడినా పాపం బీజేపీ వాళ్ళు బాధపడలేదు. వాళ్ళు మరి ఏమి సంతోషపడుతున్నారో అనలేం, కానీ బట్ వాళ్ళు వాళ్ళ ఆత్మవంచనో లేకపోతే ఆత్మసంతృప్తితో ఏదో సర్దుకుపోతున్నారు. ఇక ముందుగా తిలక్ గారు మీరు మాట్లాడండి. సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ప్రస్తుతం ఉన్నారు, తెలుగుదేశం నుంచి బీజేపీలోకి వెళ్ళారు. ఆయన మీద 450 కోట్ల రూపాయల ఫోర్జరీ కేసు వస్తే ప్రముఖ నటుడు వేణు అన్న ఆయన కంప్లైంట్ చేస్తే, ఏడాది క్రితమే కంప్లైంట్ చేశారు, ఇప్పుడు అది రికార్డు చేశారు, కేసు నమోదైతే కనీసం ఒక్క ముక్కరాయని ఈనాడు ఆంధ్రజ్యోతి. జగన్ గారి మీద పడి మాత్రం వైసీపీ వాళ్ళ మీద ఎక్కడే చిన్న ఘటన జరిగినా కూడా మొత్తం రాష్ట్రం అంతా పులుముతూ దరిద్రపు కొట్టు వార్తలు రాస్తున్నారు. దీని మీద ముందుగా మాట్లాడిన తర్వాత ఎవరు అబద్ధాలు ఆడతారు, చంద్రబాబు గారా జగన్ గారా? ఇప్పుడే మనం చూసాం చంద్రబాబు గారు ఎంత పచ్చి అబద్ధం, ఎట్లా మాట మార్చేసింది ఇవన్నీ, దాని మీద కూడా చర్చకు వెళ్దాం. ముందుగా సీఎం రమేష్ కేసు గురించి ఈనాడు వాళ్ళకి ఆంధ్రజ్యోతి వాళ్ళకి ఉన్న అనైతిక బంధం ఏమిటి, ఎందుకు వార్త ఇవ్వలేకపోయారు 450 కోట్ల స్కామ్ గురించి? తిలక్ గారు మ్యూట్ తీసేయండి, మ్యూట్లో ఉన్నారు. నమస్కారం, నమస్కారం, మాట్లాడండి. పెద్దలు తిరుపతిరావు, ప్రభాకర్రావుకి నమస్కారం. ఈ పత్రికల్లో, ఈనాడు జ్యోతి పత్రికల్లో జగన్ గారికి వ్యతిరేకంగా వార్తలు రావటం, ఈ రోజు వచ్చిన వార్త హెడ్డింగ్ డ్రగ్ మాఫియా గురించి. మరి మీడియా మాఫియా గురించి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో మీడియా మాఫియాగా తయారైంది ప్రతిరోజు. అసలు నేను ఒక మాట చెప్తానండి, రాధాకృష్ణ గారికి నా ఆశలు ఎందుకు ఎంత ఎట్లా వచ్చినాయో ఈడీ ఎంక్వైరీ అని చేయమని ఏమైనా లెటర్ రాయగలరా? రామోజీ గారు మార్గదర్శకం మీద వచ్చిన ఆరోపణల మీద చర్చకి రమ్మని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సవాల్ చేస్తే పారిపోయిన వ్యక్తి రామోజీ గారు. మరి ఆయన సంవత్సరమైన దర్యాప్తును కొరతారా? దర్యాప్తు జరుపుతా ఉంటేనే స్టేలు తీసుకొస్తున్నారే, ఏ నానా రభసాలు చేస్తున్నారా పత్రికా స్వేచ్ఛ మీద దాడిని? ఈ సీఎం రమేష్ కానివ్వండి, సుధీరామ్ చౌదరి కానీ ఇప్పుడు జగన్ గారి మీద ఆరోపణలు చేసి అరెస్ట్ చేశారు, ఎంక్వైరీ జరుగుతోంది, ఈ ఎంక్వైరీని ఫేస్ చేస్తున్నాడు ఆయన ధైర్యంగా. మరి వీళ్ళు ఎందుకు ఫేస్ చేయాలి ధైర్యం? ఇలా ధైర్యం లేదా? చంద్రబాబు నాయుడు గారు అడగగలరా? ఆయన మీద వచ్చినప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ వస్తే ఆయన నిండు సభలో ఒక మాట చెప్పారు, మా కుమారుడి మీద ఆరోపణలు చేస్తున్నారు, ఇవి అవాస్తవం, ఒకవేళ నిజమైతే ఎంక్వైరీ జరిపించమని కోరుతున్నాను, ఎంక్వైరీలు రుజువు అయితే నడి రోడ్ల మీద ఉరి తీయండి అనే మాట ఆయన వాడారు. ఆ మాట మరి చంద్రబాబు నాయుడు ఎందుకు వాడలేకపోయారు? మన చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు
లోకేష్ మీద కేసు పెట్టగానే నానా గగ్గోలు పెట్టారు. కార్యకర్తల మీద మాత్రం 20 కేసులు పెట్టించుకోండి, మేము మీకు పదవులు ఇస్తామని చెప్తారు. ఒక కేసు పెట్టగానే చంద్రబాబు నాయుడు గారికి గగ్గోలు పెడతారు. అసలు మాఫియా అనేది ఈ మీడియా ఈ రాష్ట్రంలో, ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఇంకో పార్టీ ఉండకూడదు, రామోజీరావు గారికి ఇంకో పత్రిక ఉండకూడదు. మాఫియా అనేది వీళ్ళు వీళ్ళు తయారయ్యారు. ఒక మాటలో మనం చెప్పడం కాదండి, ఒక మాటలో రామోజీరావు గురించి చెప్పాలంటే ఎన్టీ రామారావు చివరి ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్న మాట ఏంటి, పశువు కన్నా హీనం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా అంతకంటే పెద్ద పదం ఏముంటది? ఆయన ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు ప్రెస్ మీట్ లో చివరి ప్రెస్ మీట్ లో చెప్పిన మాటలకి సమాధానం చెప్తారా? అలాగే మోడీ గారు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి చేసిన కామెంట్, నువ్వు గొప్పవాడివి అంటే మళ్ళీ వెళదాం తిలక్ గారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే సీఎం రమేష్ గారి మీద 450 కోట్ల ఫోర్జరీ ఆరోపణలు వచ్చినాయి, కేసు నమోదైంది. ఆ వార్తను ఒక్క ముక్క కూడా రాయకుండా జాగ్రత్త పట్టడంలో ఈనాడు రామోజీరావు గారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఉన్నటువంటి అక్రమ సంబంధం ఏమిటి? వాళ్ళకి ఒకటి, సీఎం రమేష్ గారు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా ఎక్కడ తిరుగుతున్నా ఆయన చంద్రబాబు నాయుడు గారు పోవట్టు, అందులో రెండో అభిప్రాయం లేదు. ఆయన ఇప్పటికి కూడా బీజేపీలో ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు కాపాడటంలో సిద్ధహస్తుడు. ఆయన ఇప్పటికే అదే పని ఉన్నారు. ఆయన వార్తలు రావు, కేసులు పెడితే రిజిస్టర్ కావు, కోర్టులు పెడితే స్టే తీసుకొస్తారు. ఈ రాష్ట్రంలో బ్యాంకుల్లో మోసం చేసినటువంటి కరోనా పెద్ద మనుషులు 10 మంది, లిస్టులో 10 మంది ఉంటారు, ఒకరినైనా అరెస్ట్ చేశారా? ఎందుకు జరగడం లేదు? 100 కోట్లు నిజమే ఇవాళ మరి పోలీసుతో రాశాడు రాధాకృష్ణ గారు, సీఎం రమేష్ గారి కేసులతో కేసుల్ని జగన్ గారితో పోలిస్తే, జగన్ గారి మీద ఉన్న కేసులతో పోలిస్తే చాలా చిన్నాయి అని చెప్పి నిజమే 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి కాదు 600 కోట్లు అని చెప్పారు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు, వాస్తవమే. కానీ సీఎం రమేష్ గారి మీద వచ్చిన ఆరోపణలు ఎంత పెద్దవి, సుజనా చౌదరి గారి మీద వచ్చిన ఆరోపణలు ఎంత పెద్దవి? నేను ఒక మాట చెప్తానండి, ఆ 100 కోట్ల రూపాయలు కవిత గారు ఆధారాలు దొరికినాయి అన్నారు. సరే క్యాష్ దొరకలేదు, దొరికిందా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, అదొక వేరే విషయం. ఇక్కడ నేనేమంటానంటే 2000 కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి ఆధారాలు చంద్రబాబు నాయుడు పిఏ ఇంట్లో దొరికినాయని చెప్పి సెంట్రల్ దర్యాప్తు సంస్థలు ప్రెస్ నోట్ ఇచ్చినాయి, కోర్టులో 26 పేజీల నోట్ సబ్మిట్ చేసినాయి. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎప్పుడైనా సోదా చేశారా? చంద్రబాబు నాయుడు ఆఫీస్ ఎప్పుడైనా సోదా చేశారా? స్కిల్ కేసులో 370 కోట్లు అక్రమాలు జరిగినట్టుగా కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ధారించింది కదా, మరి ఎందుకు సోదాలు చేయట్లేదు? కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్ళ నుంచి ఇన్ని సంవత్సరాలుగా దర్యాప్తు చేస్తోంది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా, మరి చంద్రబాబు నాయుడు ఇల్లు ఆఫీసులో ఎందుకు సోదాలు చేయట్లేదు? ఇది ఈ ప్రశ్నకు బీజేపీ సమాధానం చెప్పాలి. అలాగే ఈ తెలుగు పత్రికల్లో ఈనాడు రామోజీరావు అక్రమ సంబంధాలు ఈ ఒక్క సీఎం రమేష్ గారే కాదు, ఈ రాష్ట్రంలో ఆర్థిక నేరస్తులుగా ముద్రపడిన వాళ్ళందరికీ ప్రయోజనాలు కాపాడటంలో ముందుంటాడు రామోజీరావు రాధాకృష్ణ గారు, అందులో ఎటువంటి సందేహం లేదు. రైట్. శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. సార్, ఈ బ్యాంకులకి 100 కోట్లు తీసుకుని ఎగ్గొట్టిన వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదు. రైతు ఏదన్నా 10,000, 20,000, 50,000 లోన్ తీసుకుంటే కట్టకపోతే వేలం వేసేస్తాం భూములు. నోటీసులు ఇచ్చేసి రైతు మీద ప్రెజర్ తెచ్చి తను డబ్బులు కట్టలేక ఒత్తిళ్ళకి లోన్ 2 రూపాయల వడ్డీలకి, 3 రూపాయల వడ్డీలకి, 5 రూపాయల వడ్డీలకి తెచ్చి కడుతున్నాడు అండి రైతు. అవును, వీళ్ళు మాత్రం 1,000 కోట్లు ఎక్కడుతున్నారు అంటారా? 1,000 కోట్లు 100 కోట్లు ఎక్కడుతున్నారండి వాళ్ళకి? అటువంటి వాళ్ళకి ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు మద్దతు, పైగా ఇప్పుడు బీజేపీలో చేస్తే వాళ్ళు పునీతులు అయిపోవటం తమాషాగా ఉంది. అంత పున్నయ్య గారు చిత్తూరు నుంచి. చౌదరి గానీ వీళ్ళంతా ఉన్నారు కదండి. రైట్. పున్నయ్య గారు చిత్తూరు నుంచి సంక్షిప్తంగా. నమస్తే, నమస్కారం, మాట్లాడి. నమస్కారం, బాగున్నారా? తర్వాత ఇది వచ్చి ఎల్లో మీడియా అనేది అది తెలిసిన విషయమే, సీఎం రమేషే కాదు, దేని గురించి కూడా వాళ్ళు కావాల్సిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గురించి కానీ లోకేష్ గురించి కానీ
ఇంకొకరి గురించి కానీ ఇంతవరకు కూడా ఒక చెడ్డ మాట రాయలేదు. ఎన్ని జరిగినా వాళ్ళు కవర్ చేయటం లేదు. అది ఒక మీడియాకు ఒక ఒక ఇది కట్టబట్ట లేకుండా పోతా ఉంది. కానీ దీన్ని ఖండిస్తా ఉన్నాము. నేను ఒకప్పుడు టీవీ ఫైవ్ ఏది నేను నోటీస్ లీగల్ నోటీస్ కూడా పంపించాను. నేను అక్లైన్మెంట్ కూడా వచ్చింది, దాంట్లో డీటెయిల్ గా చెప్పాను. దాంట్లో ఒక ఆందోళనకరమైన విషయం ఏమంటే, టీవీ ఫైవ్ చెప్తున్నా ఓపెన్ గా తప్పేముంది, దాంట్లో ఏమన్నారంటే చందమామ ఓకే అదే తర్వాత వాళ్ళతో మాట్లాడుకోండి. రైట్ ప్రభాకర్ జూపుడి గారు చెప్పండి, 450 కోట్ల మోసం ఆరోపణ వస్తే అది వార్త కాదా? నాకైతే కనపడలేదు, వేసుంటే సంతోషమే, నాకేం అభ్యంతరం లేదు. కానీ బట్ మిగతా వార్తల్లో కూడా చాలా ఇట్లాంటి రాస్తున్నారు కాబట్టి నేను నడుపుతున్నాను. యా కొమ్మినేని గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, శ్రోతలకి, సాక్షి అందరికి కూడా నమస్కారం. ఇది మనం వీళ్ళని సీఎం రమేష్ గారి మీద కేసు నాకు పెట్టినటువంటి తర్వాత కూడా అది వార్తలో రాకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యాన్ని అయితే నాకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక అదానిలాగా తయారైపోయి మొత్తాన్ని, భారతదేశాన్ని మొత్తాన్ని కూడా అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తనకి ఇచ్చినటువంటి హౌస్ని మొత్తం మేనేజ్మెంట్ కోసం వాడుకోవటం, లేకపోతే ఎవరు ఏ టైంలో వచ్చినా భోజనమో అన్నీ ఏర్పాటు చేసుకోవటం, సో ఈ విధంగా చేసి ఒక పెద్ద బ్రోకర్గా భారత రాజకీయాల్లో చలామణి అవుతున్నటువంటి ఒక వ్యక్తి. అలాంటి బ్రోకరు, అంటే ఈ బ్రోకర్ అనే పదం నా దృష్టిలో పెద్దదేనండి, అంటే పెద్ద అంటే గౌరవప్రదం అయింది, మిడిల్ మ్యాన్ అంటాం లేకపోతే మధ్యవ్యక్తి అంటాం. సో ఇతను భారత రాజకీయాలని ప్రభావితం చేస్తూ తెలుగుదేశం నుంచి సడన్గా బీజేపీలోకి వెళ్ళిపోయిన తర్వాత బీజేపీని, తెలుగుదేశాన్ని చాలా జాగ్రత్తగా, నిన్నటిదాకా మీరు చంద్రబాబు నాయుడు మీరు ఇందాక మీరు ఒక స్పీచ్ చూపించారు, ఆ స్పీచ్ ఎంత భయంకరంగా ఉందంటే ఆ రోజుది ఈ రోజు చూసినప్పుడు అసలు మామూలుగా ఇతను మనిషైనా ఈ విధంగానే ఉంటాడా అన్న ఒక ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు లేకపోతే వినేవాళ్ళకి అందరికి కూడా కలుగుతూ ఉంటుంది. దీనిలో ప్రధానమైన పాత్ర ఎవరిది అనుకుంటున్నారు? ఈ మీడియేటర్ పాత్ర కానీ లేకపోతే బ్రోకర్ పాత్ర కానీ సీఎం రమేష్ది, లేకపోతే వాళ్ళ ఇద్దరు ముగ్గురు సోదరులు ఉంటారు వాళ్ళందరూ కూడా. సో ఈ వార్తను అసలు రాకుండా కప్పెట్టి అసలు ప్రజలకు తెలియకుండా ఉన్నంత మాత్రాన ఆగుతుంది అనుకుంటే లేదు. ఈరోజు మనకు చర్చల్లోకి వచ్చింది అనివార్యంగా కొమ్మినేని గారు తీసుకున్నటువంటి అంశం మిగతా పత్రికలు కానీ మిగతా టీవీ ఛానల్స్ కానీ ఈరోజు రేపు ఖచ్చితంగా బయటకు తీయాల్సిన అవసరం అనివార్యంగా ఏర్పడుతుంది. అయితే ఈనాడు ఎందుకు వేయదు, జ్యోతి ఎందుకు వేయదు, వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ఆ ఛానల్స్ ఎందుకు వేయదంటే ఈనాడుకున్న నైజం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా సరిగా పట్టించుకోకుండా ఉండటం కోసం అబద్ధాలని వండివార్చే ఒక పెద్ద, ఆయన వయసున్నంత పెద్ద టయాన్ని తీసుకొని ఎవరికి కనపడకుండా ఉండి మేనేజ్ చేసే ఒక పత్రికగా దాన్ని మనం భావించాలి. ఈ 4 సంవత్సరాల నుంచి చేస్తున్న విధానం ఏంటంటే టీవీ డిబేట్స్ కానీ లేకపోతే వాళ్ళ పత్రికలో వస్తున్న వార్తలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిగా చేసిన ప్రతి అంశాన్ని, అరే పిల్లలకి పేదలకి ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా తట్టుకోలేకపోయారు కదండి. దానికన్నా అసలు పెద్ద ఉదాహరణ ఏముండాలి? ఒక మార్పుకి శ్రీకారం చుట్టే అంశాన్ని కూడా ఏ రోజైనా మీరు పాజిటివ్ వార్తగా రాశారా? లేకపోతే పేద వర్గాలు ఈ దేశంలో 76 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక స్వతంత్రం ఇచ్చినటువంటి రాజ్యాంగం తీసుకున్నటువంటి మనం అనేకమైన అంశాల్లో ముందుకెళ్తున్నాం భారతదేశం అని చెప్పుకుంటూ మోడీతో సహా మీరు ఎప్పుడైనా ముందుకెళ్ళే వార్తల్ని పేద వర్గాల పక్షాన్ని ఎప్పుడైనా రాశారా? పేద వర్గాలకు అండగా ఉన్న ఒక రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆలోచన నూతన ఒరవడిని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇది భారతదేశం మొత్తం అమలవాల్సిన అవసరం ఉందని ఏ రోజైనా ఒక వాస్తవాన్ని రాశారా? అసలు ఆ పత్రికను మనం చూడటమే అసలు అది ఒక పెద్ద దరిద్రంగా మనం భావించాలి. కాబట్టి ఇక్కడ నాకు అనిపిస్తున్నది ఏంటంటే, కొమ్మినేని గారు మీరు చాలా సీనియర్ పత్రికేయులు, విశ్లేషణ అద్భుతంగా సైంటిఫిక్గా మీరు చేస్తూ మీరు చెప్తున్న విధానాలని విన్నప్పుడు అసలు ఇది కూడా ఒక పత్రికేనా, దీన్ని చదవాల్సిన అవసరం ఉందా? మీరు పొద్దున్నే మళ్ళీ తీసుకొచ్చి దాన్ని హైలైట్ చేసి చదువుతూ ఉంటే ఓహో ఈ దీనిలో కూడా ఏమైనా ఉందేమో చదవమని అనిపిస్తుంది. కాబట్టి అబద్ధాలు డిమినిష్ చేయడం మంచిది. ప్రభాకర్ గారు, అబద్ధాలు రాసి 10 లక్షల కాపీలు 2000కి పైగా ఎక్కువ
ఫ్రీగా కూడా పంచుతున్నారట. అందుకని జనం మెదడులో విషం నింపాలనే ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్పై పగబట్టి సైకోలుగా సైతాన్లుగా పైతాన్లుగా మారి వాళ్ళు విద్వేషం చింపుతున్నటువంటి తీరుని ఖచ్చితంగా చెప్పకపోతే కొంతమంది అన్న నమ్ముతారేమో, అబద్ధాలు రాస్తున్నారు అన్న విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నా విత్ ఆల్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. అంత చెప్తే వేరే ఉద్దేశం కాదు. అవును 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 సార్. అంటే అది ఏమనిపిస్తుందంటే సార్, అసలు మీరు ఇంత చెప్తున్నా, ప్రజలు ఇంత భావిస్తున్నా, ఇంత జరుగుతున్న డెవలప్మెంట్, లేకపోతే ఒక మానవ వనరుల అభివృద్ధి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నూతన ఒరవడి గవర్నెన్స్ కానీ ఏమాత్రం అసలు ఒక్క ఇంచు కూడా తీసుకోనండి, ఒక్క ఇంచు కూడా తీసుకోరా అంటే దాన్ని మనం అసలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇంట్లో కూడా ఒకరో ఇద్దరో ఏదైనా అటు ఇటు మాట్లాడుతూ ఉంటే వాస్తవం ఎవరైనా మాట్లాడతారు కదా, ఆ వాస్తవాన్ని మనం బయటికి తీసుకోవాలి. సో కాబట్టి ఈనాడు పత్రిక సీఎం రమేష్ మీద 450 కోట్ల రూపాయలతో ఒక కేసు నమోదైతే ఆ కేసును కనీసం ఒక వార్తగా కూడా అంగీకరించడానికి లేకపోతే చూపించడానికి ఇష్టపడలేదు అని అంటే అది ఎవరి కుమ్ము కాస్తుంది? ఇప్పుడు సీఎం రమేష్ ఎక్కడున్నాడు? బీజేపీ తరఫున అనకాపల్లిలో తెలుగుదేశం జనసేన ఈ అభ్యర్థులు లేకపోతే ఈ కూటమి లేకపోతే ఈ ఎన్డీఏ అనే దాని మీద అనకాపల్లి ప్రజలు ఈరోజు దాన్ని ఖచ్చితంగా నెగటివ్గా తీసుకొని సీఎం రమేష్ని చిత్తు చిత్తుగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. సీఎం రమేష్ లాంటి ఒక బ్రోకర్ కానీ ఒక దొంగ కానీ అంటే భారతదేశ ఎకానమీని మొత్తాన్ని దోచుకొని పోయే వ్యక్తులు, దోచుకొని వాళ్ళ ఇష్టమైన పార్టీకి రేపు ఎలక్షన్ ఫండ్గా ఇస్తాడండి. రేపు ఎలక్షన్ లో డబ్బులు పంచడానికి కాదు ప్రభాకర్ గారు, నిన్ననే ఆయన బీజేపీకి విరాళం ఇవ్వాల, కాంగ్రెస్ జేడీఎస్ కాంగ్రెస్లో కర్ణాటక ఎలక్షన్స్ కోసం కాంగ్రెస్కి ఇచ్చాడు, అక్కడ బీజేపీ పోటీ పడుతుంటే కాంగ్రెస్ జేడీఎస్ తెలుగుదేశానికి ఇచ్చాడు ఆయన 45 కోట్లు. రైట్, మరి ఇప్పుడు వాళ్ళు టికెట్ ఇస్తారో లేదు చూద్దాం. చూడండి చాలా విచిత్రమైనటువంటి, సరే సార్, అదే చాలా విచిత్రమైనటువంటి, వీళ్ళకి ప్రజలు కానీ ప్రజల కష్ట సుఖాలు కానీ లేదా రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి, వాళ్ళు అభివృద్ధి చెందితే చాలు, వాళ్ళ పార్టీ అభివృద్ధి చెందితే చాలు, వాళ్ళ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాల్లో వెలుగుతూ ఉంటే చాలు, మిగతా దీపాలన్నీ ఆరిపోవాలండి. వీళ్ళు భారతదేశం వెలుగుతున్న దీపాన్ని ఆర్పడానికి ఆంధ్రప్రదేశ్ వెలుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని తొక్కేయడానికి వచ్చినటువంటి వ్యక్తులుగా రేపు ఎన్నికల్లో వీళ్ళని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్న ప్రజలు అనకాపల్లి లేకపోతే ఇంకొకటి ఏదో నిర్ధారణ వచ్చినట్లేదు, వాళ్ళు వచ్చినా సరే తొందరపడటం. రైట్, సత్యనారాయణ గారు జంగారెడ్డిగూడెం. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. కుమ్మనేని గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం, మాట్లాడండి. ఈ సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళందరూ ఎంత బ్యాంకు లో ఎంత ఎగ్గొట్టారండి వీళ్ళు బ్యాంకు సొమ్ము. అవును, వీళ్ళందరిని తీసుకెళ్లి మళ్ళీ బీజేపీలో పెట్టి బీజేపీ మరి ఎందుకు వాళ్ళని ఇది చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావట్లేదా? తిరుపతి రావు గారికి ఏమైనా అర్థం అవుతుందో చూద్దాం. మోడీ గారు ఎదురుగా కూడా కూర్చున్నారు. పేపర్ ఈనాడు పేపర్ పిలియండి, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ ఫ్రీగా వేస్తున్నారండి. సో రెండు పేపర్లు ఫ్రీగా వేస్తున్నారా? ఫ్రీ అండి. పైగా అబద్ధాలు రాశారు కాబట్టి ఫ్రీగా వేయాల్సి వచ్చిందేమో. ఈ వికమాన్ వార్తలు చదవాలి కదా వీళ్ళందరూ చదివి. అవును, అంటే ప్రభావితం కాకూడదు ఏ కొద్ది మంది అయినా సరే, మన ప్రయత్నం మనం చేయాలి. జర్నలిజం గా వాస్తవాలు రాస్తే మనమేం అభ్యంతరం పెట్టక్కర్లా, నిష్పక్షపాతంగా రాస్తే అభ్యంతరం పెట్టక్కర్లా. ఒకవేళ రెండు ఇద్దరి మీద రాస్తే పోన్లే సరే ఇద్దరి మీద రాశారు అనుకోవచ్చు. పని కట్టుకుని మంచి చేస్తున్నా కూడా ఏం జరిగినా కూడా జగన్ ప్రభుత్వం మీద విషం చింపుతున్నందునే ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది తప్ప నాకు వాళ్ళ మీద వ్యక్తిగతంగా కానీ ఏమి కక్ష లేదు, నాకు వాళ్ళకేం తగాదాలు కూడా లేవు. రైట్, తిరుపతి గారు చెప్పండి, ఇది వార్త అవుతుందా అవ్వదా? రెండు పత్రికలు కావాలని విస్మరించడం సమర్థనీయమేనా? ముందుగా అందరికీ నమస్కారం కొమ్మనేని గారు. వినిపిస్తుందా కొమ్మనేని గారు? వినపడుతుంది, మాట్లాడండి. ఇది అయిన తర్వాత అబద్ధాలు నిజాలకు వెళ్దాం, ఎవరు అబద్ధం ఆడే వాళ్ళని దానికి వెళ్దాం. ఇప్పుడు ఒక విషయం, ఒకరికి కరెక్ట్ అనే అనిపించేది ఇంకొకరికి రాంగు అని చెప్పి అనిపించడం వల్ల సహజంగానే ఉంటుంది. ఇప్పుడు నాకు నాకు కనిపించే నిజాలు అనేవి మీకైతేనేమి, లేకపోతే నిజాలు అబద్ధాలు తోలికి మిమ్మల్ని నిలమంటలా. ఒక భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ఉన్నాడు ఆయన, తెలుగుదేశం కింద లెక్క. మీరు పాపం మీ అకౌంట్లో వేసుకుంటున్నారు కానీ ఆయన ఆయనపై 450 కోట్ల ఆరోపణ వచ్చింది, కేసు నమోదైంది, అది వార్త కాదా? మరి అది తప్పు రాయటం అనేది తర్వాత రుజువు అవుతుంది. అదే అటువంటి వార్తలే
వైసీపీకి సంబంధించి కానీ తమకు నచ్చని వాళ్ళ మీద కానీ వస్తే బ్యానర్లు పరుస్తున్న వాళ్ళు ఇట్లా చేయడం కరెక్టా కాదా, చిన్న ముక్కనివ్వచ్చు కదా అనేది నా ప్రశ్న అంతే. డెఫినెట్గా వార్తగా రావాలి. అయితే ఏంటంటే వచ్చినటువంటి వార్తలు నిజ నిర్ధారణ చేసుకునేసుకోవాలి. బహుశా వాళ్ళు ఇంకా నిజ నిర్ధారణకు రాలేదేమని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకు అంటే కుమారెడ్డి గారు, నేను మేమైతే అన్ని మీడియాలని ఒకే విధంగా చూస్తాం, అది మీకు అందరికీ తెలిసినటువంటి, మాకంటూ వేరే మీడియా ఏది లేదు, మేము వెళ్ళని మీడియా కూడా ఏది లేదు, అన్ని మీడియాలకు మేము వెళ్తాం, అందరూ మాకు సమానమే, అన్ని దగ్గరలు కూడా మా వాయిస్ వినిపించుకోవడానికి అవకాశం ఉంది, మేము చాలా కాలం గదే చేస్తాం. ఇవాళ కూడా అంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాక్షిలో యాక్చువల్గా నిన్న రావాల్సినటువంటి ఒక న్యూస్ అది, ఇవాళ సాక్షిలో శ్రీకాకుళంలో వచ్చింది. ఎందుకు నేను నిన్న రావాల్సింది అంటే మేము మొన్న కూర్చున్నామండి కొమ్మినేని గారు, మొన్న మేము కూర్చొని మా ఏదైతే మొన్న చంద్రబాబు నాయుడు గారు మా జిల్లాలో ఉన్నటువంటి 7 సీట్లు తెలుగుదేశం వాళ్ళకే అనౌన్స్ చేసిన తర్వాత మేము ఒక సీటు మాకు వస్తుంది అని చెప్పి ఆశతో ఉన్నటువంటి నేపథ్యంలో మా శ్రేణుల తాలూకా ఒత్తిడి మేరకు మేము మా ఆఫీసులో కూర్చొని మేము ఒక తీర్మానాన్ని చేసి మేము రాష్ట్ర కేంద్ర పార్టీకి పంపించడం జరిగింది. ఇట్ ఈస్ ట్రూ, దీంట్లో ఏం అబద్ధం లేదు. మేము పబ్లిక్ కూడా ప్రెస్ కూడా రిలీజ్ చేసాం, సాక్షి కూడా వెళ్ళింది. ఏమని పెట్టాము అనేసంటే ఈ జిల్లాలో కనీసం ఒక అసెంబ్లీ సీట్ అయినా ముందుగా అనుకున్నటువంటి ప్రకారం మాకు ఇవ్వాలనేది ఆ తీర్మాన సారం. కానీ సాక్షిలో నిన్న రాలేదు ఆ వార్త, మరి ఎందుకు వేయలేదో తెలియదు నాకు. ఇవాళ వచ్చింది, చాలా ప్రైమ్ న్యూస్ వచ్చింది, ఫోటో వచ్చింది, మేము సంతోషించాం. కానీ దాంట్లో ఈ చిన్న మిస్టేక్ ఏంటంటే మేము అలయన్స్ వద్దన్నామని కూడా రాసేసారు. ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అని నేను అనుకుంటా. ఎందుకంటే కొన్ని సందర్భాలు అది తీసుకెళ్లి సాక్షి వాళ్ళు కావాలని చెప్పేసి ఇటువంటి వాటిలో పెద్ద అవసరం ఉండదు, పొరపాటు జరిగి ఉండొచ్చు, మీరు అన్నట్టు అలయన్స్ గురించి మీరు మాట్లాడి ఉండకపోవచ్చు, ఐ విల్ యాక్సెప్ట్. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే కనీసం మరుసటి రోజున రాశారు, మరి ఈనాడు ఆంధ్రవేతాడు ప్రముఖంగా ఇచ్చారా లేకపోతే ఎక్కడైనా కానీ కనపడకుండా ఇచ్చారా? అదే నేను అంటున్నాను, రేపు వాళ్ళు రాయొచ్చేమో. రేపు ఈ సాక్షి వాళ్ళే ఒక రోజు లేట్ చేశారని చెప్పారు మీరు. సాక్షి వాళ్ళకి ఒక రోజు లేట్ అయితే వాళ్ళకి వాళ్ళు అసలు ఏ క్షణానికి ఆ క్షణం వార్తలు ఇస్తామని చెప్తారు కదా. అదే కొన్నిసార్లు జరగవచ్చు. ఇప్పుడు సాక్షి కూడా హాట్ న్యూస్ వస్తుంది కదా, రేపు వాళ్ళు రాయొచ్చు. మిస్టేక్స్ అనే దాని మీద ఇప్పుడు అది ఎంత మిస్టేక్, ఎందుకు కుమరేణి గారు మా జిల్లా స్థాయిలో మీరు చూస్తే చూడొచ్చు, మా వరకు నేను రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధిగా ఉండి నా సమక్షంలోనే అది మేము పొత్తే వద్దన్నామని వచ్చిందనేసి అంటే పెద్ద న్యూస్ అది. నేను కాదని అంటలేదు కదా. కాదు కాదు తిరుపతిరావు గారు, నేను కాదని మీతో వాదిస్తే మీరు నన్ను అనొచ్చు, నేనేం కాదంటలేదు, పొరపాటు జరిగితే పొరపాటే, దాంట్లో అనుమానం ఉంది. అయితే అసలు వార్త వేశారు కదా, మీ తీర్మానం వార్త వేసినందుకు సంతోషం, ఈ పొరపాటు జరగకుండా ఇంకా మంచిది, అంతే తప్పితే నేనేం వ్యతిరేకించట్లా. నేను మీరు వ్యతిరేకిస్తున్నారని అనట్లేదు, లేకపోతే ఇక్కడ మా స్థానిక సాక్షి స్టాఫ్ అందరు కూడా వాళ్ళేం తప్పు జరిగింది, వాళ్ళు తప్పు చేశారని కూడా నేను అనట్లా. బై మిస్టేక్ ఏదో కొన్ని జరుగుతుంటాయి. అట్లా దీనికి పర్టికులర్ గా ఈ రాకపోవడం అనేది రేపు వస్తుందేమో. ఇంకోటి ఏంటనేసి అంటే ఒకవేళ నిజంగానే ఇవి రాకుండా ఉండాలనేసి అంటే ఆయన మా దగ్గరే ఉన్నాడు కాబట్టి అసలు ఆ స్కామే బయటికి రాకుండా ఉండిపోద్దేమో, ఉంచాలంటే ఉండిపోవచ్చు. ఆ నింద లేదు కదా, బచ్చి రావడం అయితే వచ్చింది కదా, నిజం జరుగుతుంది రేపు. వివరాల్లోకి వెళ్ళట్లేదు, ఆ వివరాల్లోకి వెళ్ళట్లేదు. పోనీ ఇప్పుడు చెప్పండి ఫైనల్గా, మీ పార్టీలోకి వచ్చిన టీడీపీ ఎంపీ ఈ రకమైన కేసులు ఇరుక్కుంటే మీరు సమర్థిస్తారా, ఎట్లా ఇటువంటి వాటిని మీరు ఎట్లా చూస్తారు? అదే వేరే వాళ్ళ మీద అయితే ముఖ్యమంత్రులైనా తీసుకెళ్లి జైల్లో పెడతారు కదా. ముఖ్యమంత్రులు అయినా సరే జైల్లో పెడతారనేసి అంటే అది భారతీయ జనతా పార్టీ చేయట్లేదు కొమ్మరేని గారు. దానికి సంబంధించినటువంటి దర్యాప్తు ఇప్పుడు నేను ఒకటే చెప్తా, వాళ్ళు ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారని చాలా మంది మాట్లాడేవారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. అప్పుడు అది ఏం జరిగింది అనేది మేము కూడా వత్తాస్ పలికి మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలను కూడా నేను కోట్ చేస్తాను. ఎందుకనేసి అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అది. ఇప్పుడు కేజ్రీవాల్ గారితో తీసుకుందాం సార్, అసలు నోటీసులు తీసుకుంటే ఈడీ నోటీసులు ఇస్తే 8 సార్లు రిటర్న్ చేయడం అనేది ఎక్కడైనా ఉందంటే అది దాన్ని సమర్థించను. కానీ ఇప్పుడు ఆ ఇష్యూలోకి వెళ్తే ఇంకా చాలా టైం పడుతుంది. అంతకుముందు రెండు మూడు సార్లు వెళ్ళాడు, వీళ్ళు అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసి వెళ్ళి ఉండకపోవచ్చు. బట్ అయినా కూడా వెళ్ళాలి అనేది జనరల్ రూల్, దాన్ని ఎవడు కాదండు. బట్ ఒకటి ఎందులేండి, దాని జోలికి వెళ్తే మళ్ళీ చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇప్పటికే చాలాసార్లు చర్చించాము ఆ కథ. మరి చంద్రబాబు గారు మీద ఇందాక తెలియక
గారు గుర్తు చేశారు, 2,000 కోట్ల ఆరోపణ వస్తే ఇంతవరకు అసలు అడుగు కూడా ముందు పడలేదు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి చంద్రబాబు గారు మోడీ గారు వాటేసుకున్నారు కదా, ఇందాకే చూపించాను కదా చంద్రబాబు గారు జిఎస్టీ మీద నోట్ల రద్దు మీద ఎట్లా మాట్లాడింది, ఇప్పుడేమంటున్నాడు 200 నోట్లను 500 నోట్లు రద్దు చేసేయాలంటే అర్జెంటుగా, అప్పుడు జగన్కి డబ్బులు దొరకకుండా పోతాయని మరి అంటున్నాడు. ఆయన అబద్ధం చెబుతాడా నిజం చెబుతున్నాడా? ఎంత ఇలాంటి వ్యక్తి వచ్చి రాజకీయాలు చేస్తారని లేవు, విలువలు పద్ధతులు ప్రాధాన్యతలు లేవంట. చంద్రబాబు గారికి విలువలు ఉన్నాయంట, నోరు విప్పితే పచ్చి అబద్ధాలంట. అబద్ధాలు ఆడేది ఎవరండి చెప్పండి? ఇప్పుడు మీకు మళ్ళీ ఒకసారి ఏది చూపించమంటారా తిరుపతిరావు గారు? దీని మీద కూడా మీరు మాట్లాడేస్తే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఉమ్మనేని గారు మీ సమక్షంలో ఒకప్పుడు మేమే ఏది చూపించేవాళ్ళం మా సెల్లో నుండే, ఇప్పుడు మీరు వేరేగా మాకు ఏది చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఏంటంటే, ఒకటి నిన్న మాకు సమన్వయ సమావేశం ఒకటి జరిగితే మా వైపు నుండి వెళ్ళినటువంటి పాక సత్యనారాయణ గారు మా సీనియర్ నాయకులు మా సోదరుడు, వారు చెప్పారు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీని ఆహ్వానించింది అనేసి అంటే జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి మా సీనియర్ నాయకులు మాకు ఒక రకంగా చెప్పుకోవాలనేసి అంటే ఆయన ఒక మేధావి, చక్కగా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా చేయగల పాక సత్యనారాయణ గారు చెప్పారు. పరిమితం మేము అట్లా కాదు కదా, కాదు ఆయనే చంద్రబాబు గారు రాష్ట్ర ప్రయోజనాలు అంటే జాతీయ ప్రయోజనాలు అనండి, ఇద్దరు కలిసి జనాన్ని మోసం చేయండి. మోసం చేయడం ఏమి లేదండి, మోసపోరు. మళ్ళీ ఒకసారి వీడియో పోయినా ఒక్కసారి మళ్ళీ ఒకసారి ఆ చంద్రబాబు గారు నోట్ల రద్దు మీద ఏమన్నారు ఒకసారి, ఇప్పుడు ఎట్లా పోగొడుతున్నారో అంతకుముందు ఎట్లా తిట్టారు దయచేసి వీడియో వేయండి. అదే నేను ఆయన పెద్ద ఫోజులు ఇస్తున్నాడు, నేనేదో పెద్ద దేశాన్ని కాపాడుతున్నాను నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళందరినీ, బీజేపీ వల్ల ఎవరికైనా 1 రూపాయి లాభం వచ్చిందా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్ద నోట్ల రద్దు మీకు లాభం వచ్చిందా? జిఎస్టీ వల్ల మీకు లాభం వచ్చిందా? రైతులకు ఏమైనా లాభం వచ్చిందా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? డిమానిటైజేషన్, జిఎస్టీ వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు చెప్పండి తిరుపతిరావు గారు ఎవరు అబద్ధాలు ఆడే వ్యక్తి? జగన్ గారు ఎప్పుడైనా ఇట్లా 2 రకాలుగా మాట్లాడా? చంద్రబాబు గారు సరే ప్రైమ్ మినిస్టర్ టెర్రరిస్ట్ అంటూ అవన్నీ మేమైతే బాధపడ్డాం, మీరు బాధపడకపోతే మేమేం చేస్తాం, కానీ చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎవరు అబద్ధాలు ఆడతారు, చంద్రబాబు గారా జగన్ గారా? బొమ్మనేని గారు నిన్న మీరు నాకు తిట్టారు, ఇవాళ పొగిడారు. నేను ఇవ్వలేదు, నేను ఎప్పుడు పొగలేదు గారు. కొమ్మినేని గారు నాకు పొగిడారని చెప్పేసి అనుకోవడం ఇది మానవ సహజం. ఆ విధంగానే ఇవాళదే ఇవాళ కలిసామని చెప్పి ఇవాళ ఉన్నటువంటిదే తీసుకోవాలి రాజకీయాల్లో. పాతే మర్చిపోతారా? ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పుడెప్పుడో స్వతంత్రం తెచ్చానని చెప్పేసి ఇవాళ ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు అడిగితే ప్రజలు వేస్తున్నారా? వేయట్లేదు కదా. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు కదా అధికారాన్ని, అదే కాంగ్రెస్ పార్టీని చేసుకున్నప్పుడు. కాబట్టి రాజకీయాల్లో అప్గ్రేడేషన్ అనేది సహజం. అప్గ్రేడేషన్ పైగా మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడదు, రెండోది కూడా చూపించి నాకు సమాధానం చెప్పండి, నేనేం చెప్తాను చెప్పండి. ఇదే తీసుకున్నాం ఇప్పుడు వర్తమానంలో మేమేమి ఆయన మాట్లాడేటప్పుడు ఆ రోజు మేమేమి కలిసి వెళ్తామని మేము బ్రతిమలాడలేదు. ఇవాళ మాతో కలిసి వచ్చారు, మా తాళ మోడీ గారిని ఆమోదించారు. మీరు వెళ్ళి బతిమలాడారంటే ఆయన ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసుకోవాలా? ఈ మీరు వెళ్ళి బతిమలాడారు, పోన్లేని కర్మ ఏం చేస్తాం తప్పక ఎన్డీఏలో చేరుతున్నామని రా అని అన్నాడని చెప్పి రాశారు కదా ఆంధ్రజ్యోతి వాళ్ళు, వాళ్ళ పేపరే కదా. సరే అయినప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఎన్డీఏలో వాళ్ళు కలిశారు కాబట్టి మేము ఆహ్వానించాం. వన్ వర్డ్ వన్ సెంటెన్స్ ఆన్సర్ అది. ఒక్క నిమిషం. అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి సుబ్రహ్మణ్యం గారు చెప్పండి ఎవరు అబద్ధాలడే వ్యక్తి, ఎవరు ఇప్పుడే చూపించాను ప్రత్యక్షంగా అట్లా ఎక్కడైనా జగన్ గారు మాట్లాడారు ఇప్పుడైనా? నమస్తే అండి, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు నూలు తెరిస్తే అబద్ధాలేనండి. చంద్రబాబు నాయుడు గారు అవకాశం కోసం ఏదైనా చేయగలుగుతారండి. దానికి తోడు బీజేపీ తెలుగుదేశం కూడా ఒక తాను ముక్కలేనండి.
ఎందుకంటే ఈడీ రైట్స్ అనేది పెట్టి వాళ్ళకు అనుకూలమైన అనుకూలంగా లేని పార్టీలను కానీ అధికారం లేని సాటా దాడులు చేస్తున్నారండి. చంద్రబాబు నాయుడు పిఏ దగ్గర 2,100 కోట్ల రూపాయలు ఈడీ రైట్స్ చేశారండి. కానీ వాళ్ళ మీద ఎప్పుడైతే ఇది అయ్యాడో అతను పారిపోయాడండి, దేశంలో పెట్టే పారిపోయాడు. కానీ 100 కోట్ల రూపాయలు ఈడీ రైట్స్ అని చెప్పేసి అని కవితని, అదే విధంగా కేజ్రీవాల్ గారు అండి, కేజ్రీవాల్ గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఆ అధికారం దించేసి బీజేపీ వాళ్ళు ఢిల్లీ అధికారం రావాలని వాళ్ళు ఉండకానికి కూడా ఎన్నో కుయక్తులు ఉన్నారండి. వాళ్ళ సీఎం ని, వాళ్ళ ఉప ముఖ్యమంత్రిని పార్టీ మారమని 100 కోట్ల రూపాయలు ఈ విధంగా దాడి చేశారు. వాళ్ళు ఎప్పుడైతే వినలేరు వాళ్ళని తీసుకెళ్లి సంవత్సరాలు మరణించండి. అది మరి అన్యాయంగా ఉంది. సంవత్సర కాలం ఏంటో నాకు అర్థం కాదు. అంతా కలిపి కూడా 100 కోట్లు అది ఉందో లేదో తెలియదు, కానీ సంవత్సరం నుంచి మరి కోట్లు కూడా ఎందుకు వాళ్ళకి పంపండి. ఓకే అండి, ప్రభాకర్ గారు చెప్పండి. తిరుపతిరావు గారు అప్గ్రేడేషన్ అంటున్నాడు, ఆయన చంద్రబాబు గారు అబద్ధాలు ఆడతారా, జగన్ గారు అబద్ధాలు ఆడతారా? ఇప్పుడే జగన్ మీకు చూపించాము 200-500 నోట్లు రద్దు చేసేస్తే చాలా మంచిదని చెబుతున్నాడు చంద్రబాబు గారు. పైగా నోరు తెలిస్తే జగన్ గారు అబద్ధాలు ఆడతాడని ఆయన ఎంత ధైర్యంగా అట్టా చెప్పగలుగుతున్నాడు సార్? ముందు తిరుపతిరావు గారు ఆయన తెలివికి మనం నిజంగా మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఏమి మాట్లాడలేనటువంటి పరిస్థితి అదే చాకచక్యం అని, లేకపోతే మీరు అన్నట్టుగా చాకచక్యమే. ఈ సమయంలో ఏమి మాట్లాడటానికి నిజంగా ఆయన మనసు కూడా రెండు లేవు మాకు సార్. అంటే ఏం మాట్లాడదా, ఏం మాట్లాడాలో ఏం మాట్లాడాలని అర్థం కానటువంటి నేపథ్యంలో మాట్లాడింది. ఏంటంటే దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏమైంది అసలు మోడీ గారు, ఆయన విశ్వనరుడు లేకపోతే ఏదో ఒక పెద్ద పదం కూడా వాడారు కదా. ఆయన వల్ల మొత్తం జరుగుతున్నప్పుడు ఇంకా దేశ ప్రయోజనాల్లో ఈయన కలవటం వల్ల ఇంకా అదనంగా వచ్చే లాభం ఏంటి? అవును అదే సార్. ఒకవేళ ఆయన అదైతే ఇప్పుడు ఈయన కలవటం వల్ల వచ్చినటువంటి అదనమైన లాభం ఏంటి దేశానికి? దానిలో మీరు ఏం చేశారు? 370 బీజేపీ అన్నగారు సార్, అన్నగారు ఒక విచిత్రమైనటువంటి మీ క్యాలిక్యులేషన్. నేను ఒక్క నిమిషం దానికి సమాధానం చెప్పేస్తా. మీ అభిమానానికి ధన్యవాదాలు మోడీ గారి పట్ల. ఎస్ డెఫినెట్ గా ఇవాళ ఆయనకి 76% ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టెన్సీ వచ్చినటువంటి సందర్భంలో. కానీ ఏదైతే మేము టార్గెట్ భావిస్తున్నారు 70+ మా ఇండివిజువల్, 400+ ఎన్డీఏ, కాంగ్రెస్ ముక్త భారత్. కాంగ్రెస్ ముక్త భారత్ నేపథ్యంలో ఎవరైతే వాళ్ళు అంటున్నారు మేము ఆహ్వానించామని చెప్పి, వాళ్ళు వచ్చింది ఎన్డీఏలోకి అని చెప్పేసి మేము భావిస్తున్నాం, ఎన్డీఏలోకి ఆహ్వానించడం జరిగింది. వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యల గురించి మేము ఏ రోజు మేము పట్టించుకోలేదు, అది కూడా చెప్తున్నాం. వారు కాంగ్రెస్ తో కలిసి ఇదే కొమ్మనేని గారి సమక్షంలో గత 5 సంవత్సరాలుగా నేను చెప్పాను. చెప్పండి, ప్రధానంగా అబద్ధాలు ఆడటంలో అదే సార్ వస్తున్నాను సార్. నేను ఒకళ్ళ విశ్వగురు అనేది మోడీ గారికి వర్తిస్తున్నట్టు భావిస్తే ఈ దేశంలో ఆకలి ఉంది. ఇంకా 30 కోట్ల మంది ఒక పూటతోనే భోంచేస్తూ ఉన్నారు. ఈ దేశంలో నిరుద్యోగం ఉంది, ఈ దేశంలో కులం ఉంది, ఈ దేశంలో మతం ఉంది, ఈ దేశంలో ప్రాంతాలు ఉన్నాయి, అభిమానులు ఉన్నాయి, వాటన్నిటినీ ఎక్కడ అడ్రస్ చేయకుండా, ఒక్కసారి సార్ ఒక్క నిమిషం ప్లీజ్, దిస్ ఈజ్ మై టైం, వీటన్నిటిని ఎక్కడ అడ్రస్ చేయకుండా విశ్వగురు ఎలా అయిపోయాడో మాకైతే అర్థం కావట్లేదు. బీజేపీ పెద్దలు తిరుపతిరావు గారికి చెప్పింది ఏంటంటే, భారత దేశ ప్రయోజనాల దృష్ట్యా మేము చంద్రబాబు నాయుడు గారిని కలుపుకుంటున్నాం, ఓకే వీల్ యాక్సెప్ట్. కలుపుకొని 370 మీ సొంతం అంటే జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అనేది అర్థమవుతా ఉంది. దాన్ని ఎలా రద్దు చేసామో ఆ విధంగా అన్ని అంకెలు తీసుకుంటాము, 370 వస్తాయి. అంటే మీకు విశ్వగురువుగా లేకపోతే భారత సార్వభౌమత్వకారాన్ని వీళ్ళందరూ కూడా తీసుకొచ్చే పని, వీళ్ళందరూ కలిపి మిగతా అండి వాళ్ళకి ఒక 30 సీట్లేనా? అంటే 30 సీట్ల కోసం మీరు భారతదేశాన్ని విముక్తి చేయడం కోసం లేకపోతే భారతదేశాన్ని వెలిగించడం కోసం వీళ్ళందరూ కలుపుకుంటున్నారా?
30 సీట్లను వీళ్ళందరికీ భారతదేశం మీరు కలుపుకున్న అలయన్స్ మొత్తాన్ని కలిపి 30 సీట్ల మీ దృష్టిలో అంటే 400 ఇంకా ప్లస్ ఏమైనా 1.67 అయితే అది ఏ లెక్కలండి ఇది? 375 జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ ప్రభాకర్ గారు 35 పార్టీలు ఉన్నాయి కూటమిలో. 35 పార్టీలకి ఒక్కొక్కట అంటే 35 పార్టీలకి 30 సీట్ల అంటే వాళ్ళని ఎంత అవమానిస్తున్నారు అసలు? అంటే వాళ్ళ రీజనల్ పార్టీ కానివ్వండి నేషనల్ పార్టీ కానివ్వండి వాళ్ళకి మీరు ఇచ్చినటువంటి భరోసా కానీ లేకపోతే వాళ్ళని మీరు తీసుకున్న విధానం కానీ అవమానం కాదా? రైట్. చంద్రబాబు నాయుడు నిజంగా ఈరోజు మీలోకి వచ్చినందుకు తన అవమానపడాలా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అవమానపడాలా లేకపోతే మీరు సంతోషపడాలా? ఆఫ్టర్ ఆల్ ఒక్క సీటు కోసం చంద్రబాబు నాయుడు మీరు కలుపుకొని భారతదేశ విముక్తి కోసం ఏంటండి భారతదేశ విముక్తి? బీజేపీ మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ఎండా ఉండాలా? బీజేపీ వాళ్ళు తెలుగుదేశాన్ని కలుపుకుంటే భారతదేశ విముక్తి లేకపోతే ఈయన రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు దేంతో ముడిపడి ఉంటాయి? నేను అడుగుతున్నాను దేంతో ముడిపడి ఉంటాయి? ఈ దేశంలో ఆకలిని తీసేశారా? చెప్తాను కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని తీసేయగలిగారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన మీద అక్కసు కక్కుతున్నటువంటి తెలుగుదేశం పార్టీని మీరు హక్కును చేర్చుకోవడం కోసం ఏ ప్రయోజనం ఇమిడి ఉందో ఏ ప్రయోజనం దాగి ఉందో గమనించలేనటువంటి రాజకీయ పార్టీ కాదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ. ఈ రాష్ట్రంలో మీరు ఇందాక మాట అన్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటు రేటు మానేశారండి, అంటే మీకు ఓట్లేస్తున్నారని మీరు భావిస్తున్నారా? మీరు ఈవీఎం మిషన్ ఇంట్రొడ్యూస్ చేసింది అనుమానాస్పదం కాదా? దాన్ని తీర్చారా? ఇవన్నీ చాలా అనుమానాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మొన్న లోపలికి వెళ్ళకపోతే మీ దగ్గరకు వచ్చేవాడా? మీరు అనవసరమైన విషయాల్లోకి వెళ్తున్నారు. ఆ ఇష్యూస్ అవి కాదు. అట్లా కాదు దూపుడు గారు అట్లా మీరు మాట్లాడకూడదు. దూపుడు గారు ఈవీఎంలు ఇటువంటి వాటి మీద కాంగ్రెస్ వాళ్ళు గెలిచినప్పుడు ఒక రకంగా, చంద్రబాబు గారు గెలిచినప్పుడు ఒక రకంగా, ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడే పద్ధతులు నడుస్తామని అది ఆడి జోలికి మీరు వెళ్ళొద్దు. దయచేసి ఒక్క విషయం స్పష్టంగా చెప్పండి, ఒక బ్రేక్ కూడా తీసుకోవాలి. ఎవరు అబద్ధాలు ఆడతారు, చంద్రబాబు గారా జగన్ గారా? చంద్రబాబు గారు ఇంత ఆరోపణ చేయటం ద్వారా ఆయన బహిర్గతం చేసుకున్నాడా అన్నది నా ప్రశ్న. డిమోనటైజేషన్ ఇప్పుడు 200 రూపాయలు 500 నోట్లు రద్దు చేసేయాలని నన్ను అడుగుతున్నాడు. జగన్ గారి కోసం రద్దు చేయాలంట సార్? ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన పరిపాలన గురించి భయపడిపోయి ఇంకొక సంకలనం చేరి మాట్లాడే మాటలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తక్కువ మాట్లాడతాడండి? ప్రతిరోజు ప్రెస్ తోటి ఏమైనా 2-3 గంటలు మాట్లాడతాడా? లేదే, అతను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బహిరంగ సభలో లేకపోతే అతను చేస్తున్నటువంటి పనులను చెప్పడానికి మాత్రమే ప్రయత్నిస్తాడు. కానీ ఆయన ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు మాట్లాడతాడు అనే అంశాన్ని మీరు ప్రజల్లోకి వెళ్ళి ఒక సర్వే చేస్తే చంద్రబాబు నాయుడు అబద్ధాలు మాట్లాడతాడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడంటే మీకు వచ్చేస్తుందండి 99% చంద్రబాబు నాయుడే అబద్ధాలు మాస్టారు అని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలకు వెళ్ళడు. అది మన తిరుపతిరావు గారికి కూడా తెలుసు, తిలక్ గారికి కూడా తెలుసు, మీకు తెలుసు. చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు ఆయన ఉదయం ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారని. అంటే ఇక్కడ మా ఒక సమస్య ఏంటంటే మీరు ముందుగా ప్రతిపాదించిన అంశం ఈనాడు పత్రిక 450 కోట్లు అవినీతిని కంప్లైంట్ వస్తే దాన్ని చూయించకపోవటం, ఒక 100 కోట్లు ముఖ్యమంత్రిని లాగి అవతల పడేసి ఇందాక సార్ అన్నాడు తిరుపతిరావు గారు అది మేము చేయలేదండి, ఈడీలు చేసినాయి, సిబిఐలు చేసినాయి, లేకపోతే ఇంకోటి చేసినాయి, ఇవన్నీ ఎవరి చేతుల్లో నడుస్తున్నాయి సార్? ఎవరు పలికిస్తున్నారు సార్ ఈ మాటలన్నీ? తెలియట్లేదా? ఈరోజు ఢిల్లీ గగ్గోలు పెడతా ఉంది. ఢిల్లీని మీరు గెలవాలంటే గెలవడం మామూలుగా, ఢిల్లీని మీరు ఇంత అప్రతిష్ట పాలు చేసి ఢిల్లీ రాజధానిని మీరు గెలవాలనే ప్రయత్నం చేస్తే ఇది అబద్ధాలు. చంద్రబాబు నాయుడు చెప్పే అబద్ధాన్ని మీరు కూడా సమయస్ఫూర్తిగా వర్తమానానికి మాత్రమే తీసుకుందాం, గతం వదిలేద్దామని అంటే గతం వదిలేస్తే మనం ఇప్పుడు కొమ్మినేన గారు కష్టపడి దాన్ని గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడేం మాట్లాడాడు వేయాల్సిన అవసరం లేదు కదా. అంటే వాస్తవాన్ని చెప్పడం కోసం ఒక ప్రయత్నం సాక్షి చేస్తుంది వాస్తవాన్ని. ఒక పత్రిక దాసేస్తే ఇంకొక పత్రిక ఏం చేస్తుంది అంటే దాన్ని చూపించడానికి ప్రయత్నం చేసింది. అంటే వాస్తవం ఆగదు కదా? రైట్. మనం మాట్లాడిందే కదా చూపింది సాక్షి. చంద్రబాబు గారు ఏమంటున్నాడంటే డ్రగ్ మాఫియాను పెంచి పోషిస్తున్న వైకాపా అంట. విశాఖపట్నంలో డ్రగ్ మాఫియా ఎవరిది? తెలుగుదేశం వాళ్ళదా వైసీపీ వాళ్ళదా? అంత పైగా వైసీపీ వాళ్ళు డైరెక్ట్గా సిబిఐ ఎంక్వైరీ ఏమని అడుగుతుంటే ఈయన అడకపోగా ఎదురు ఆరోపణ చేస్తుంటాడు. అదొక తమాషాగా ఉంది. ఇటువంటి వాటి మీద వాస్తవాలు ఏమిటి? అలాగే డబ్బంతా హవాలా రూపంలో విదేశాలకు. వైకాపా సీట్ల కేటాయింపులో సామాజిక న్యాయం లేదు ఏమండి. ఇక ఇంకా ఇట్లాంటి
ఆస్తుల్ని వైసీపీ నేతలు రాయించుకుంటున్నారు, డ్రగ్ మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఇవన్నీ నిజాలా అబద్ధాలా? చంద్రబాబు గారు అబద్ధాలు చెబుతున్నాడా నిజాలు చెబుతున్నాడా? శ్రీనివాస్ సార్, ఒక ముందు ఒక మాట చెప్తాను. తిరుపతి రావు ఇందాక చేసిన కామెంట్ నేను వెటకారంగా తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ వారి అప్గ్రేడేషన్ అనేది అంతేగా ఆయన సమర్థించాడు కదా అని నేను అనుకోవట్లా. తెలుగుదేశం పార్టీ వాళ్ళని వెటకారంగా మాడారని నేను అనుకుంటున్నాను. తిరుపతి రావు ఎప్పుడు పెద్ద మనిషి, ఆయన ఉందాకారం మాడతారు. రెండోది, ఈ పొత్తుల విషయంలో జాతీయ ప్రయోజనాలని చెప్పేసి బీజేపీ ఒక ప్రశ్న రిలీజ్ చేసింది, రాష్ట్ర ప్రయోజనాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ వైరుధ్యం ఎక్కడొచ్చింది? అంటే జాతీయ ప్రయోజనాలు అయితే ఒక ఒక యాంగిల్ తీసుకోవాలి, రాష్ట్ర ప్రయోజనాలు అంటే ఏమిటి? అదొకటి. మూడవది, ఈ నోటీసులు ఎన్నిసార్లు ఇచ్చినా మరి రెస్పాండ్ కానప్పుడు, ఆధార్ కానప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే తప్పేంటన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చారో, ఆయన ఎన్నిసార్లు సమాధానం ఇచ్చారు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాలి? మూడు, నాలుగవది, రామోజీ గారికి ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా విచారణకు హాజరు కాడు, లేకపోతే మంచం మీద పడుకుంటాడు, లేకపోతే నేను అసలు నడవలేనంటాడు, ఆయనకి ఎన్నిసార్లు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇటువంటివి ఉన్నాయి. తర్వాత ఇక మాఫియా, డ్రగ్ మాఫియాకి వస్తే, తెలుగుదేశం పార్టీ పాలనలో ఎన్ని చోట్ల ఎంత విస్తృతంగా గంజాయి సాగు జరిగింది, అంతదాకా ఎందుకు అయ్యన్న పాత్రుడు గారు మంత్రిగా ఉండి తోటి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఆయన మీద, గంటా శ్రీనివాసరావు మీద గంజాయికి సంబంధించిన ఆరోపణలు ఎంత దారుణంగా చేశారు? ఈ వాటి ఇవి చాలా చంద్రబాబు నాయుడు గారి మాటలను ఖండించడానికి జగన్ గారు లేకపోతే వైసీపీ వాడు సమాధానం చెప్పక్కర్లా. గంజాయి సాగు తెలుగుదేశం హయాంలో ఎంత బాగా జరిగిందని. అందులో అట్లాగే ఈ ఈ నోట్లు రద్దు, ఒకసారి ఆయన ముందేమన్నాడు నోట్లు రద్దు చేయడం తప్పు అన్నాడు, ఆ తర్వాత నా వల్లే నోట్లు రద్దు చేశారు నేను ఇచ్చే సలహా అన్నాడు, అది ఆయన మాట ఒకదాని మీద నిలబడ్డు. నాలుగోది, నోట్లు రద్దు చేయాలి అర్జెంటుగా వై జగన్ గారు జగన్ గారి కోసం అని చెప్పి అన్నాడు. మరి అదే నిజమైతే తెలుగుదేశం పార్టీ మీద ఆయన ఎందుకు దుబాయ్ ఎన్నిసార్లు వెళ్తున్నాడు, ఎందుకు సింగపూర్ వెళ్తున్నాడు, ఆయన పాస్పోర్ట్ ని ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఇంటర్పోల్ వాడి సమక్షంలో అందరికి చూపించే ధైర్యం ఆయన పొందా? ఆయన చూపిస్తే ఆయన బండారం బయటపడిపోతుంది, ఎందుకు వెళ్తున్నాడు సింగపూర్, ఎందుకు దుబాయ్ వెళ్తున్నాడు? అది ఆ ధైర్యం ఎప్పుడు లేదు. అది ఆ పని చేయగల పాస్పోర్ట్ నుండి ప్రెస్ ముందు చూపించగల సాహసం బీజేపీ ప్రభుత్వం చేస్తుందా? అందువలన అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన ఆయన మాటలు అవినీతి గురించి మాట్లాడడం, ఆయన అబద్ధాలు చెప్పడం, ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటాయి తప్ప వాస్తవాల కింద రావండి. అని తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారు అసలు ఆయన్ని నిజాలు చెప్తాడని? ఇప్పటికీ నమ్మట్లేదండి. తెలుగుదేశం అధికారంలో పొందుతుందని చెబుతుంటే తెలుగుదేశం వాళ్ళు నమ్మట్లేదు. తెలుగుదేశం ఆయన గెలిచే అవకాశం ఉంటే ఎక్కేమెట్లు దిగేమెట్లు ఎందుకు చేస్తున్నాడు ఆయన? ప్రజలను నమ్ముకోకుండా, జగన్ గారు ప్రజలను నమ్ముకున్నాడు, జనంలో తిరుగుతున్నాడు, స్కీమ్లు అమలు జరుపుతున్నాడు. ఈయన ప్రజలను నమ్ముకోకుండా ఎక్కేమెట్లు దిగేమెట్లు, మోడీ గారి పొత్తు, పవన్ కళ్యాణ్ పొత్తు, ఎందుకు? పవన్ కళ్యాణ్కి ప్రజలు పట్టరు, మోడీ గారు సరే ఆయన ఇష్టం లేకపోయినా పొత్తు పెట్టుకున్నట్టుగా అర్థమవుతోంది. అందువల్ల ఇవన్నీ కూడా ఈ పొత్తులన్నీ కూడా, ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి, పొత్తు పెట్టుకున్నారు దేనికోసం పెట్టుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు లాగా మరి కుంభకోణాలు చేయలేదనా? చంద్రబాబు నాయుడు గారు లాగా మనీ లాండరింగ్ చేయలేదనా? చంద్రబాబు నాయుడు గారు లాగా అమరావతి కట్టడానికి 10,000 రూపాయల గజానికి రేట్ ఫిక్స్ చేసి కాంట్రాక్ట్లు ఇవ్వలేదనా? లేదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో లాగా గుళ్ళు పడగొట్టలేదనా? ఏ దేనికోసం పొత్తు పెట్టుకున్నారు? అలా చేస్తే అప్పుడు ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నట్ట? దేనికోసం పొత్తు పెట్టుకున్నారు? ఆ రోజున మరి మోడీ గారు తర్వాత కూడా ఉపన్యాసాలు వచ్చినాయి, నువ్వు చాలా గొప్ప నాయకుడివి, పార్టీ మార్చగలవు, మోసాలు చేయగలవు, అవినీతి చేయగలవు అనే వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి. నాకంటే సీనియర్ వి నాకంటే సీనియర్ వి అని చెప్పి ఏంటి బదనే వాళ్ళు, నాకు హిందీ పెద్ద రాదు, గ్రూ కూటములు మార్చడంలో సీనియర్ వి, వెన్నుపోటు పొడవలో సీనియర్ వి, మొన్న వేసారు మళ్ళీ పద్మతాకి ఎందుకని వేయట్లేదు. అవును, వేరే వాడు చెప్పక్కర్లేదండి. చంద్రబాబు నాయుడు గారి వీడియోలు, మోడీ గారి వీడియోలు చూస్తే చాలు ఈ పొత్తు ఎంత అసంబద్ధమైంది, ఈ పొత్తు వెనకాల
వాస్తవికత ఎంత లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, రవికిషోర్ గారు ఒక లైన్లో ఉన్నారు. రవికిషోర్ గారు నమస్కారం, మాట్లాడండి. చంద్రబాబు గారు తాను అస్సలు అబద్ధాలు ఆడని సత్యహరిశ్చంద్రుడు అంటున్నారు, జగన్ గారు అబద్ధాలు ఆడతారని చెబుతున్నారు. ఇప్పుడే మనం ఏ చూపించాము, మరి అబద్ధమా నిజమా మీరే ఉంటారు. డ్రగ్ మాఫియా గురించి మాట్లాడుతున్నాడు. విశాఖలో మా వాళ్ళు కాదు, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పకుండా మిగతా అన్న ఎందుకు జగన్ గారి మీద ఎందుకు పురదొలుతాడు ఆయన? సార్ అందరికీ నమస్కారం. సార్ నమస్కారం. సార్ యాక్చువల్గా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా ఒక ఒక లీడర్ అన్న వాళ్ళకి ఒక రకమైనటువంటి నైతిక విలువలు ఉండాలి సార్. నైతిక విలువల్లో ముఖ్యమైనది ఏంటంటే చక్కటి నిజాలే మాట్లాడాలి, ఒక దిశానిర్దేశం చేసేటట్టుగా ఉండాలి. తెల్లారులేస్తే అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ వాల్యూ పోతుంది సార్. వాస్తవానికి ఆయనకి ఉన్నటువంటి విలువ చాలా పోగొట్టుకున్నారు. ప్రస్తుతానికి ఆయన మోడీ గారిని మొన్నటిదాకా తిట్టి ఇప్పుడు పొగట్టడం అనేదే కాదు సార్, చాలా విషయాల్లో, చాలా అనేక విషయాల్లో ప్రజల్ని కూడా ఇలాగే అబద్ధాలతో, ఒకసారి రుణమాఫీ చేస్తా అన్నాడు, నేనెప్పుడు చేస్తా అన్నాను, మొత్తం చేస్తారా, రైతులు అత్యవసర పరులు, ఇలాగ మాటలు మార్చడం, ఇవన్నీ కూడా ఆయన నైతిక ప్రమాణాలని, ఆయన గ్రాఫ్ని మొత్తాన్ని కూడా దిగజార్చినాయి సార్. అయితే బీజేపీ వాళ్ళు ఆయన వల్ల దేశ ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో పొత్తు పెట్టుకున్నాం అనడం అనేది చాలా తప్పు సార్. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి నాయకుల్ని, పతనానికి ఉన్నటువంటి నాయకుల్ని మళ్లీ చేయబట్టుకుని పైకి లేపి దేశ ప్రయోజనం కాపాడుతాం అనుకుంటే, దేశ ప్రయోజనాలు కాపాడటం ఎలా ఉన్నా ఆ బీజేపీ పార్టీ యొక్క ప్రయోజనాలు కూడా ఏమాత్రం పరిరక్షించబడవు సార్. ఉన్న విలువలు పోగొట్టుకుంటారు. ఇప్పుడు తిరుపతి రావు గారు కానీ, పాకాల సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ చాలా చక్కటి వాగ్దాటి ఉన్న వాళ్ళు, ఎప్పుడు నిజాలు మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఇలాంటివి కళ్ళ ముందు కనపడ్డప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియని ఒక డిఫెన్స్ లో పడిపోతున్నారు. లోపల లోపలేమో బాధ, పైకేమో నవ్వాలి, ఏం చేస్తారు పాపం. రైట్, ప్రసాదరావు గారు విజయవాడ, మీరే మాట్లాడదురు కానీ ఒక నిమిషం. ప్రసాదరావు గారు సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ రామోజీరావు గారి వార్తలు అన్ని విషకిరణాలు, పొద్దున్నే విషకిరణాలు జనం మీద కొదులుతుంటారు. విషకిరణాలు, ఉషాకిరణాలకి మీరు విషకిరణాలు కాదు, విషకిరణాలు అదే, ఆ పేరు మార్చేశారు మీరు అది. అయితే ఇప్పుడు రామోజీరావు గారి పాత్ర ఏంటంటే, ఇది వరకు పాత సినిమాలో పాతాడు బయలు అనే సినిమా ఉంది. అవును, ఆ పాతాళ బయలుదేరిలో ఒక మాంత్రికుడి పాత్ర, మాంత్రికుడి పాత్ర, ఆ మాంత్రికుడి దగ్గర తబ్బనాభం క్యారెక్టర్ ఉంటుంది, చిత్తంగురు చిత్తంగురు అంటుంటాడు. అవును, సేమ్ ఇద్దరు అదే పాత్ర పోషిస్తున్నారు. మాంత్రికుడి దగ్గర అసిస్టెంట్ గా పద్మనాభం ఉంటాడు, చిత్తంగురు చిత్తంగురు. వాళ్ళిద్దరు ఈ సమాజానికి శత్రువులు సార్, శత్రువులుగా మారారా, ఏం చేస్తాం. అది నేను చెప్పదలుచుకున్న విషయం, అది ఘోరంగా వాళ్ళు విషకిరణాలు వదులుతున్నారు పొద్దున్న జనం మీద. రైట్, మన తిరుపతిరావు గారు. సుమనన్ గారు, ఇప్పుడు సోదరులు జూపూడి గారు ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యారు. మా ప్రైవేట్ 370+ 400+, 370+ అంటే 400 వరకు మేమే, 400+ అంటే అప్ టు 500. విశ్వగురు, విశ్వగురు అనేది కూడా అది నరేంద్ర మోడీ గారు విశ్వగురు కాదు, భారత్ విశ్వగురుగా మారాలనేది నరేంద్ర మోడీ గారు ఆశయం. తప్పిస్తే నరేంద్ర మోడీ గారు విశ్వగురుగా మారడం అనేది కాదు ఏ భారతీయ జనతా పార్టీ కార్యక్రమం. నాకు అర్థమైంది ఏంటంటే, కాదు తిరుపతిరావు గారు, చంద్రబాబు గారు అబద్ధాల గురించి నేను ఎక్కడ చెప్పేది అన్నట్టుగా మీరు మోడీ గారి దగ్గరికి వెళ్తున్నారు, అంతేనా చూపుడి గారు? లేదు 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 లేదు, నేను చెప్పినట్టుగా, నేను చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదు మీ సమక్షంలో. కానీ ఇప్పుడు 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 సమర్థన లేని పరిస్థితి, అవునం లేని పరిస్థితి. ఫైనల్ గా చూపుడి గారు చెప్తాంగా, టైం అయిపోయింది. చూపుడి గారు ఒక్క నిమిషం, టైం అయిపోయింది. ఎమ్మెల్ గురించి కూడా ప్రస్తావించడం అది దుర్మార్గమైనటువంటి, నేను చెప్పా కదా, నేనే చెప్పా కదా, ఇంకెందుకు టైం వేస్ట్. అదే విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యే సందర్భంలో మేము అరెస్ట్ చేసే తీరును ఖండించాం, కానీ అరెస్ట్ ఎప్పుడు ఖండించలే. అదొక వంక, అదొక పదమా, అట్టాడి లోకేష్ గారిని తీసుకెళ్ళి, లోకేష్ గారిని తీసుకెళ్ళి మీ పార్టీ ప్రెసిడెంట్ హోమ్ మినిస్టర్ దగ్గర కలిసి మేము కోర్టు జడ్జి గారి పేరు అడిగారని చెప్పారండి. గొప్ప విషయం, ఏం మాట్లాడతారు, ఊరుకోండి, అనవసరంగా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు గ్రీవెన్స్ ఓహో అట్లా కేసుల్లో, అవినీతి కేసుల్లో అరెస్ట్ అయితే జడ్జిలతో మాట్లాడతారని హోమ్ మంత్రి హామీ ఇస్తాడా? కాదు, మరి వాళ్ళు చెప్పారు కదా బయటకు వచ్చి, చెప్పారు కదా, మేము ఎలా చేయకూడదు? అదే మీకు వాళ్ళకప్పుడు ఏమైనా
కొత్త ఉందా? మీరు ఎందుకు తీసుకెళ్లారండి? ఫైనల్ గా ప్రభాకర్ గారు సార్ మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న, ఈ గంజాయి కానీ లేకపోతే ఈ మార్ఫింగ్ వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తనకు వచ్చినటువంటి నిజమైనటువంటి పరిపాలకుడు లేకపోతే రాష్ట్ర అభివృద్ధి లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, తన 14 సంవత్సరాల్లో ఆ నర్సీపట్నం ఏరియాలో కానీ లేకపోతే ఈ గంజాయి ఎక్కడ పండుతుందో తిరుపతిరావు గారికి బాగా తెలుసు. ఆ ప్రాంతం అంతా కూడా ఎందుకు ఇంత దుర్మార్గంగా తయారైపోయారు? వాళ్ళ పార్టీ నాయకులే గంజాయి అమ్ముకొని బతకాల్సినటువంటి అవసరం ఈ దేశ యువతను కానీ లేకపోతే ఈ దేశ భవిష్యత్తును కానీ ఎందుకు చెడగొడుతున్నారో వాళ్ళకి అర్థం కావాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా తీసి తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద వేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న విధానం, దాని వెనకాల ఎవరున్నారు అనేది మొత్తం వేరే వాళ్ళ గురించి, తెలుగుదేశాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మీరు దాన్ని నిర్మూలించకపోయారు 14 సంవత్సరాలుగా? లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడు పెట్టలేకపోయారు? సో ఇవన్నీ కూడా వాళ్ళ అవకాశ, ఒక్క సెకండ్ సార్, అవకాశవాద రాజకీయ పరిజ్ఞానం పెంచుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా దేశ ప్రయోజనాలని చెప్తూ వీళ్ళందరూ ఒకరినొకరు మోసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాం అనుకుంటున్నారు సార్. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఉన్నంతకాలం ప్రజల కోసం 275,000 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజల పరం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లెక్క ఆడితే డొక్కాడినటువంటి ప్రజలందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉన్నారు. తర్వాత మిడిల్ గ్రూపులు కానీ లేకపోతే ఇలాంటి వాళ్ళు కానీ వేరే విధంగా మాట్లాడవచ్చు, కానీ పేదరికంలో ఉన్నటువంటి మొగ్గుతున్నటువంటి వర్గాలన్నీ జగన్తో ఉన్నాయి, ప్రజలంతా జగన్తో ఉన్నారు. దయచేసి అది గమనించి రాష్ట్ర ప్రయోజనాలు జగన్తో ముడిపడి ఉన్నాయా? దేశ రైట్, ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, చంద్రబాబు గారు అబద్ధాలు చెప్తారని ఎదురు వాళ్ళ మీద ఆరోపణ చేసేటప్పుడు తనేం మాట్లాడిందో తెలుసుకుని ఒకసారి మాట్లాడితే బాగుంటుందని చెప్పడం కోసమే ఆ వీడియో ప్రదర్శించడం జరిగింది. ఆయన మోడీ గారిని అప్పుడు నోట్ల దప్పు తిట్టాడు, ఇప్పుడేమో పొగుడుతున్నాడు. మరి ఏ అబద్ధమా కాదా అన్నది ప్రజలే అర్థం చేసుకోవాలి. తిలక్ గారు, దూపుడు ప్రభాకర్ గారు, పూడి తిరుపతిరావు గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.